12:30 అవుతుంది, ఆకలి కూడా అయితలేదు మీకు నాకు తెలుసు. ఒకసారి అన్ని పిడికిళ్ళే వాళ్ళ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. గౌరవనీయులు, పెద్దలు, ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తల ఈ సమావేశానికి సభ్యత్వ నమోదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, సీనియర్ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి ఈ జిల్లాలో విశేషంగా మీ అందరితో పాటు కృషి చేస్తున్న గౌరవనీయులు మాజీ జెడ్పీటీసీ అన్న తోట ఆగయ్య గారు, గౌరవనీయులు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఈరోజు ఈ కార్యక్రమానికి పర్యవేక్షణ బాధ్యతలు తీసుకొని మన కోసం ఇక్కడికి విచ్చేసిన పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు బండి రమేష్ గారు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సిరిసిల్ల జిల్లాకు ప్రత్యేకంగా పర్యవేక్షణ బాధ్యతలు మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు అప్పచెప్పిన పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ నాయకులు కర్రా శ్రీహరి గారు, గౌరవనీయులు మన నియోజకవర్గ మన పట్టణ ముద్దుబిడ్డ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దలు గూడూరి ప్రవీణ్ గారు, గౌరవనీయులు టెస్కాబ్ అధ్యక్షులు, మొన్న మధ్యనే కేవలం మన రాష్ట్రంలోని కోఆపరేటివ్ బ్యాంక్ మాత్రమే కాకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన కోఆపరేటివ్ బ్యాంకుల సమాఖ్యకు అధ్యక్షుడిగా ఎంపికైన మొట్టమొదటి తెలుగు బిడ్డ మన నియోజకవర్గ ముద్దుబిడ్డ గౌరవనీయులు శ్రీ కొండూరి రవీంద్రరావు గారు, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి గౌరవనీయులు శ్రీమతి న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి గారు, గౌరవనీయులు మన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు పెద్దలు ఆకునూరి శంకరయ్య గారు, గౌరవనీయులు జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు పెద్దలు గడ్డం నర్సయ్య గారు, సెస్ చైర్మన్ గౌరవనీయులు దోర్నాల లక్ష్మారెడ్డి గారు, గౌరవ మండలాల వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు 13 మండలాల నుంచి ఇక్కడికి విచ్చేసిన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులకి, అదే రకంగా ఈ రెండు మున్సిపాలిటీలకు సిరిసిల్ల కానీ వేములవాడ కానీ ఈ రెండు పట్టణాల పార్టీ శాఖల అధ్యక్షులకి, గౌరవ ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి, గౌరవ మున్సిపల్ చైర్మన్లకి, గౌరవ సింగిల్ విండోల అధ్యక్షులకి, గౌరవ సర్పంచ్లకి, గౌరవ ఎంపీటీసీలకి, గౌరవ కౌన్సిలర్లకి, పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవ ప్రజాప్రతినిధులకి, సిరిసిల్ల జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల నుండి విచ్చేసిన గ్రామ శాఖల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకి, అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న టీఆర్ఎస్ అభిమానులకి, కేసీఆర్ గారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మా పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ ఏప్రిల్ 27 నాడు, 2021 ఏప్రిల్ 27 నాడు సరిగ్గా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి, టీఆర్ఎస్ పార్టీ పుట్టి 2 దశాబ్దాలు నిండి, 20 సంవత్సరాలు నిండి, 21 ఒడిలో అడుగు పెడుతున్న ఒక అత్యంత కీలకమైన సందర్భం, శుభ సందర్భం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. భారతదేశ రాజకీయ చరిత్ర చూసినట్టయితే, భారత రాజకీయ ఇతిహాసం చూసినట్టయితే, ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో ఎన్నో ఆవిర్భవించినాయి, పనిచేసినాయి. కానీ మన తెలుగు రాష్ట్రాలు, ఒకనాడు ఉమ్మడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కానీ, ఈరోజు రెండైన ఆంధ్ర తెలంగాణ కానీ చూసినట్టయితే, ఈ 72 ఏళ్ల చరిత్రలో కేవలం 2 ప్రాంతీయ పార్టీలు ఈ గడ్డ మీద పుట్టి నిలదొక్కున్నవి 2 పార్టీలు. మొదటిది ఆనాడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయితే, రెండవది 2001 ఏప్రిల్ 27 నాడు మన నాయకుడు గులాబీ జెండా ఎగిరేసి స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ అనే మాటని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. 2 దశాబ్దాల పాటు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని
ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోవడమే కాదు అనుకున్న లక్ష్యాన్ని సాధించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసి ఆ తెచ్చిన తెలంగాణలో రెండో దఫా కూడా ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా జోడెద్దుల మాదిరిగా పరుగులు పెట్టిస్తున్న ఘనత కూడా మన నాయకుడు గౌరవనీయులు కేసీఆర్ గారికి దక్కుతుందన్న మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకసారి దయచేసి భవిష్యత్తు గురించి ఆలోచించుకునే ముందు భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని ఆలోచించుకునే ముందు ఒకసారి రెండు దశాబ్దాలు వెనుకకు చూడమని చెప్పి కూడా ఇక్కడ ఉన్న మిత్రుల్ని అదేవిధంగా మీడియా మాధ్యమాల ద్వారా చూస్తున్న తెలంగాణలోని అన్నలని తమ్ములని అక్కలని చెల్లెలని కూడా నేను కోరుతా ఉన్నాను. సరిగ్గా రెండు దశాబ్దాల కిందట ఆనాడు 2000 సంవత్సరంలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలి గతంలో జరిగిన పోరాటాలు గతంలో చేసిన త్యాగాలు అవన్నీ కూడా వృధా కాకూడదు గతంలో జరిగిన బలిదానాలు వృధా కాకూడదు అన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన స్వరాష్ట్రం అనేది సిద్ధించాలనే బలమైన కాంక్షతో 2000 సంవత్సరంలో ఆనాడు సమాలోచనలు చేస్తున్న రోజు ఒకసారి వెనుకకు తిరిగి ఆలోచిస్తే ఆనాడున్న పరిస్థితులు ఏందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 2000 సంవత్సరంలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఢిల్లీలో కూడా అప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీతో కలిసి కీలక భాగస్వామి చంద్రబాబు రాష్ట్రంలో శక్తిమంతుడు కేంద్రంలో కూడా పాత్ర ఉన్న నాయకుడు కేంద్రంలోనేమో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో వాజ్పేయి గారి నేతృత్వంలో అక్కడ ఒక ప్రభుత్వం కొలువుదీరున్నది. ఇంకోవైపు గతంలోనే కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయితే తెలంగాణను అడుగడుగున వంచిందో ఏ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రతోని కలిపిందో ఏ పార్టీ అయితే 1969లో తెలంగాణ ప్రజలు చేసిన త్యాగాన్ని అపహాస్యం చేస్తూ 370 మంది బలిదానాన్ని అపహాస్యం చేస్తూ 11 మంది ఇక్కడ పార్లమెంట్ సభ్యులను గెలిపించి ఆనాడు తెలంగాణ ప్రజా సమితి పేరు మీద ఆనాటి ప్రజలు తీర్పునిచ్చి ఢిల్లీకి పంపితే వాళ్ళని కూడా తనలో మింగేసి కలుపుకొని తెలంగాణ ప్రజల గొంతు నులిమిందో తెలంగాణ ప్రజాకాంక్షను బేఖాతరు చేసిందో 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇంకోవైపు 3 దిగ్గజ పార్టీలు ఒకటి ఆనాడు చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ఇంకోటి 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెసు మూడోది కాకినాడ తీర్మానం అని చెప్పి నమ్మబలికి ఒక ఓటు రెండు రాష్ట్రాలని డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇది ఆనాటి పరిస్థితి 2000 సంవత్సరంలో. ఇంకోవైపు కేసీఆర్ గారు ఆనాడు పేరు ఆయనది కేసీఆర్ కాదు చంద్రశేఖరరావు గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనే పేరు ఆనాడు మొత్తం దేశానికి తెలియదు మొత్తం రాష్ట్రానికి కూడా ఇంకా సుపరిచితం కాదు. మెదక్ జిల్లాకు సంబంధించి ఒక ముఖ్య నాయకుడిగా రాష్ట్ర మంత్రిగా డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన వ్యక్తిగా మాత్రమే తెలుసు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఒక సినిమా యాక్టర్గానో లేదా ఒక కుల సంఘానికో ఇంకో దానికో నాయకుడిగా ఉన్న వ్యక్తి కాదు కేసీఆర్ గారు. కేవలం ఒక రాష్ట్ర మంత్రిగా ఆ జిల్లాకు పరిమితమైన నాయకుడు. సినిమా హంగులు లేవు, డబ్బులు లేవు, కులబలం లేదు. అప్పటికే పూర్తి స్థాయిలో తెలంగాణ అంశమే నిద్రాణమై ఉన్న పరిస్థితి. అక్కడో ఇక్కడో ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి మేధావులు కొంతమంది సజీవంగా తెలంగాణ వాదాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసినా ఒక ఉద్వేగభరితమైన ఉద్విగ్నభరితమైన స్థాయికి పతాక స్థాయికి తెలంగాణ ఉద్యమాన్ని ఎవరు కూడా తీసుకొని పోని పరిస్థితి. ఎన్నింటికి మించి తెలంగాణ సమాజంలో ఒక విశ్వాసలేమి నమ్మకం లేదు. రాజకీయ నాయకులు అంటేనే తెలంగాణ నినాదాన్ని వాళ్ళ సొంత అవసరాలకు వాడుకుంటారు, పదవి రాగానే పక్కకు వారేస్తారు, మళ్ళా ఈయనను కూడా పిలిచి ఏదో బుద్రకీయంగానే ఈయన కూడా పక్కకు పెడతాడేమో అనే ఒక అనుమానం. ఇన్ని అనుమానాల నీలినీడల మధ్యన మజిల్ పవర్ లేదు, మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే అన్నీ మన ఖిలాఫే ఉన్నాయి. ఆ రోజు ఏది కూడా మనకు అనుకూలంగా లేదు. పైసలు గల్లోళ్ళు హైదరాబాద్లో ఉండే పెద్ద పెద్ద బడా సేట్లు అందరూ తెలంగాణ వద్దన్న వాళ్ళే. మీడియా పెద్ద మనుషులు వాళ్ళు ఆనాడు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళే. ఏ ఒక్కటి కూడా పరిస్థితులు అనుకూలంగా లేని రోజు ఆనాడు కేసీఆర్ గారు ఇన్ని అనుమానాల మధ్యన ఇన్ని రకాల ఇబ్బందుల మధ్యన ఒక్కడుగా బయలుదేరినారు ఆనాడు.
ఇలా వెనక్కి తిరిగి చూసుకుంటే ఇలా మంత్రులు ఉండొచ్చు, కేంద్ర మంత్రులు వీళ్ళు వాళ్ళు కావచ్చు, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఇలా జెడ్పీ చైర్మన్లు ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఈరోజు అన్నీ ఉండొచ్చు. అంగులు అధికారంలో ఉన్నాం కాబట్టి చాలా చాలా మంది మిత్రులు కూడా ఉండొచ్చు, కానీ ఆనాడు ఎవరు లేరు. కేసీఆర్ గారు ఒక్కడు బయలుదేరిన్నాడు, అపహాస్యం చేసిన పరిస్థితి.